హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు బై రాజీ. ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. కర్రీ తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో ఎగ్స్ తీసుకుని ఎగ్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కనుక వేసుకున్నట్లయితే ఎగ్స్ చక్కగా నీట్గా ఉడుకుతాయి. ఎగ్ ఒక్కోసారి ఎగ్ సరిగా ఉడకకుండా లోపలిది బయటకు వచ్చేసి చిరాగ్గా ఉంటుంది కదా, అలా కాకుండా నీట్గా ఉడికిపోతాయి. అలాగే ఎగ్స్ ఉడికించుకున్నప్పుడు ఆ రోజు తెచ్చిన ఎగ్స్ కంటే ముందు, అంతకంటే 2-3 రోజులు ముందు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నవైతే ఎగ్స్ నీట్గా ఉడుకుతాయండి. అప్పటికప్పుడు తెచ్చుకున్న ఎగ్స్ అయితే ఆ రోజు అయితే ఎగ్స్ నీట్గా ఉడకవు, పెంక్ అనేది సరిగా రాదు. నెక్స్ట్ వచ్చేసి కర్రీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపులో పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా. నేను పప్పులు యాడ్ చేసుకోను, మసాలా కర్రీకి ఎప్పుడైనా నేను పప్పులు యాడ్ చేసుకోను. ఆవాలు జీలకర్ర చిటపడం అన్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు 1 నిమిషం అలా ఉంచిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైనా సరిపోతుందండి. మీడియం సైజు ఉల్లిపాయలని, 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటూ తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయని చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా కలర్ మారిపోయే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా కలర్ మారిపోయిన తర్వాత ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ నేను పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 3-4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు అయితే 3-4 అండి, అలాగే పెద్ద టమాటాలు అయితే 2-3 సరిపోతాయండి. మీ కర్రీకి తగినట్లుగా మీరు చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ దీని ప్యాన్ మీద మూత పెట్టుకుని ఈ టమాటాలు చక్కగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఈ విధంగా టమాటా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే టమాటా చక్కగా ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1-2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే టేస్ట్కు సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు దగ్గరుండి మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇదంతా మిశ్రమంతా చక్కగా దగ్గర పడుతుంది, అన్నీ చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 250 ml అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుని చూసుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి గ్రేవీ అనేది లూజ్గానే ఉంది కదా,
అలా ఈ టైంలో కనుక గుడ్లు యాడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఉడికించుకుంటాం కాబట్టి గుడ్లు మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ గ్రేవీలోని స్పైసీనెస్ అంతా గుడ్లకు పడుతుంది. గుడ్లు వేసుకునేటప్పుడు గుడ్లకి ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్కు మూత పెట్టుకుని ఈ మిశ్రమం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ గ్రేవీ అంతా దగ్గర పడింది, మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. హోమ్ మేడ్ గరం మసాలా ఇది, నేను తయారు చేసుకున్న గరం మసాలానే. కొనుక్కున్న గరం మసాలాలు వాడవద్దండి, ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు వాడుకోవటమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా యాడ్ చేయగానే మనకి ఈ గ్రేవీ అనేది ఇంకాస్త దగ్గరగా వచ్చేస్తుందండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మన యమ్మీ యమ్మీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను.